గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. నా పేరు మాధవ్. ఎంసెట్ కంప్లీట్ అయ్యాక ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ బ్రాంచ్ ను ఎంపిక చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది తదితర విషయాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ విద్యావేత్త, విద్యా సంస్థల నిర్వాహకులుగా దాదాపు 20 ఏళ్ల అనుభవం గల స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీల డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రమౌళి గారు, అదేవిధంగా ఎంబీఏ హెచ్ఓడి గారు వస్తున్న కళ్యాణి గారు, రైట్ నౌ వీరు ముగ్గురు కూడా స్టూడియోలో ఉన్నారు. ఇక ప్రిన్సిపల్ వీళ్ళ ఇంట్రొడక్షన్ గా బ్రీఫ్ గా చూసుకుంటే, చంద్రమౌళి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 36 ఇయర్స్ పాటు ప్రొఫెసర్ గా, 6 నేషనల్ పండిట్ రీసెర్చ్ ప్రాజెక్టు ఇన్వెస్టిగేటర్ గా పనిచేయడం జరిగింది. నేషనల్ కావచ్చు, ఇటు ఇంటర్నేషనల్ కావచ్చు, జర్నల్స్ లో 100కు పైగా పరిశోధనా పత్రాలు ప్రచురించడం జరిగింది. 7 విద్యార్థులు వీరి పర్యవేక్షణలో ఒక పీహెచ్డీ కూడా చేయడం జరిగింది. అలాగే కళ్యాణి గారి విషయానికి వస్తే, హెచ్ఓడి గా ఎంబీఏ ఎంఫిల్ కు 12 ఏళ్ల టీచింగ్ అనుభవం ఉన్న వాళ్ళతో మనతో ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యారంగంలో నిపుణులైన వీరితో చర్చించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముగ్గురు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ విషయానికి వస్తే ఖాళీగా ఉన్నారు, ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి కామన్ సిటీ వాళ్ళ కన్నా చాలా వినిపిస్తుంది. సో దీంతో ఎలా రియాక్ట్ అవుతారు? ఈ మధ్య అన్నట్టు చాలా వరకు మీడియాలో చూసుకున్నా, డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్ లో చూసుకున్నా, ఓన్లీ 20% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఉద్యోగాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అనే ఒక జనరల్ టాక్ అయితే ఒకటి వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అని తెలుసుకునే ముందు ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మన రాష్ట్రం నుంచి కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వెళ్ళడం జరిగింది, అమెరికా కానివ్వండి, ఏదైనా తీసుకోండి. ప్లస్ ఈరోజు మనకు బెంగళూరు, మన హైదరాబాద్ ఐటీ సిటీ తీసుకోండి, పనిచేస్తున్న ఎంతమంది ఎంప్లాయీస్, లక్షలాది మంది ఇంజనీర్స్ కూడా అందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. అదేవిధంగా మనం పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అయిన ఈసీఎల్, బీహెచ్ఈ లాంటి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ తీసుకున్న, డిఫెన్స్ రిలేటెడ్ డిఎల్ఆర్ఎల్ కానివ్వండి, డిఆర్డిఎల్ తీసుకున్న, ఇస్రో లాంటి కంపెనీలు తీసుకున్న, అందరూ పనిచేసిన వాళ్ళు మాక్సిమం ఇంజనీర్స్. ఈవెన్ మీరు ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్, ఈవెన్ సివిల్ సర్వీస్ చూసుకున్నా 50% ఇంజనీర్స్ సివిల్ సర్వీస్ లో సెలెక్ట్ అవుతున్నారు. ఈవెన్ మన స్టేట్ లో గవర్నమెంట్ జాబ్స్ గురువన్ లాంటివి చూసుకున్నా చాలా వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ప్లస్ ఎంతో మంది ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కడమంది నిరుద్యోగులు ఉంటున్నారు అనే దానికి ఆలోచనలో నేను అంగీకరించాను. చాలా వరకు సెటిల్ అయ్యారు, సెటిల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, డెవలప్మెంట్ కు ఇంజనీరింగ్ కు ఎంతో దగ్గర సంబంధం ఉంది. ఇంతవరకు ఇంజనీరింగ్ దర్ ఇస్ నో డెవలప్మెంట్, ఇంజనీరింగ్ లేకుండా మనకి ఏ ఫీల్డ్ డెవలప్ చేయడం అనేది సాధ్యం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మేల్ ఇంజనీరింగ్ డిగ్రీ మనకు ఉద్యోగాన్ని సంపాదించి పెట్టదు. నేను ఒక ఇంజనీరింగ్ రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ఏదో 2 రోజులు చదివి ఏదో పాస్ అయిపోయి ఏదో 2nd క్లాస్ 60% మార్కులతో పాస్ అయిపోయి నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అంటే నాకు మెకానికల్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు, ఏమి తెలియదు, కానీ చేతిలో మాత్రం నాకు ఒక మెకానికల్ డిగ్రీ ఉంది, నాకు ఉద్యోగం అంటే ఎవరు ఇస్తారు? కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మన యొక్క నిరంతరంగా శ్రమించి ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. డీఏ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ పాస్ అయ్యి డిగ్రీ తెచ్చుకొని ఏదో నాకు 60% మార్కులు వచ్చినాయి కాబట్టి అంతవరకు సంతోషించి ఓ ఏదైనా నాకు ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం డెఫినెట్ గా రాదండి. నువ్వు 4 ఇయర్స్ లో ఎస్ స్కిల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు సో మెనీ థింగ్స్ నేర్చుకోవాలండి. ఈ రోజు మనకు మేజర్ మనకి ఇంజనీరింగ్ తీసుకుంటే ప్రైవేట్ సెక్టర్ లో జాబ్స్, 80-90% జాబ్స్ ప్రైవేట్ సెక్టర్స్ లో. నువ్వు ప్రైవేట్ సెక్టర్స్ లో జాబ్ ఉన్నప్పుడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఫస్ట్, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం అదర్ స్కిల్స్ ఉన్నాయి మనకి, కమ్యూనికేషన్ అంటాము, సాఫ్ట్ స్కిల్ అంటాము, యాక్టివ్ స్కిల్స్ అంటాము, ఈవెన్ సో మెనీ స్కిల్స్. ఆ స్కిల్స్ 4 ఇయర్స్ లో నేర్చుకున్న తర్వాత స్టూడెంట్స్ ఖాళీ ఉండడం ఇంపాసిబుల్ అండి. ఈ రోజు ఫ్రాంక్లీ చెప్పాలంటే అన్ఎంప్లాయ్మెంట్ కన్నా అండర్ ఎంప్లాయ్మెంట్ ఉంది. అంటే ఇండస్ట్రీకి మనుషులు అవసరం ఉన్నారు కానీ సరైన ఇంజనీర్లు అవైలబుల్ లేరు. ఈ రోజు ఇంజనీర్లు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రైట్ ఇంజనీర్స్, అలాంటి వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నారు. వీఆర్ లుకింగ్, అంటే అలాంటి వేకెన్సీ చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే రైట్ ఇంజనీర్ గా బయటకు వచ్చి ప్రాపర్ స్కిల్స్ తోడు, అలాంటి వాళ్ళ గురించి జాబ్స్ ఎక్కువనాయండి. విద్యారంగంలో మీకు అపారమైన అనుభవం ఉంది. సో ఇదే నేపథ్యంలో మీ సజెషన్ కూడా ప్రేక్షకులకు చాలా అవసరం. బ్రాంచ్ విషయమా లేకపోతే కాలేజ్ ముఖ్యమా, ఇంజనీరింగ్ విషయానికి వస్తే ప్రధానంగా ఏం చెప్తారు? బ్రాంచ్ ముఖ్యమా కాలేజ్ ముఖ్యమా అనే ప్రశ్న 2 లక్షల మంది విద్యార్థులకు, 4 లక్షల మంది పేరెంట్స్ కు ఇవాళ ఉన్న ప్రశ్న. డెఫినెట్ గా బ్రాంచ్ ముఖ్యం. బ్రాంచ్ మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటాం? ఆప్టిట్యూడ్ ఆఫ్ ద స్టూడెంట్,
ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్, ఆపర్చునిటీస్ ఫర్ ద జాబ్, ఈ మూడింటితో సెలెక్ట్ చేసుకునేది మనకు బ్రాంచ్ ఆర్ సబ్జెక్ట్. వేరే ఈ బ్రాంచ్కి సంబంధించిన మంచి కాలేజీ వెతుక్కోవటం కాలేజీ ముఖ్యం. సో కాలేజీ ముఖ్యమే, బ్రాంచ్ ముఖ్యమే, కాలేజీ కంటే బ్రాంచ్ ముఖ్యం. ఈ బ్రాంచ్ ముఖ్యం ఎలా అంటే మన పిల్లవాడికి ఇంట్రెస్ట్ను బట్టి. ముందు ఆయన ఇంట్రెస్ట్, సపోజ్ ది బాయ్ ఇస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మనం చిన్నప్పటి నుంచి చూడవచ్చు ఆ పిల్లవాడు, మన అన్నప్రాసం నుంచి పిల్లవాడి ఇంట్రెస్ట్ మనం కనిపెడతాం. అట్లాగే ఈ పిల్లవాడి ఇంట్రెస్ట్ ముందు కనిపెట్టండి. ఇమాజిన్ ఈ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, మీరు దగ్గరలో ఉన్న మీకు నచ్చిన మీరు మెచ్చిన కాలేజీలకు పోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫ్యాకల్టీ ఉందా, రిజల్ట్స్ తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చూసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ది బ్రాంచ్ ముఖ్యం, ఆ తర్వాతనే మనకు కాలేజ్ ముఖ్యం. సో ఈ రెండింటిని సమపాలలో మేళవించుకొని విద్యార్థి భవిష్యత్తు చూసుకొని విద్యార్థి ఇంట్రెస్ట్ను చూసుకొని మనం కాలేజ్ అండ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ముందు ముందు ప్రశ్నలకు నేను సమాధానం కూడా చెప్తా, ఎలాంటి బ్రాంచ్, ఎవరికి ఇంట్రెస్ట్ అనేది మనం ముందు ముందు మాట్లాడుకుంటాం. అది ఖచ్చితంగా కళ్యాణి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రధానంగా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అనేక మార్పులు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒక స్థాయి అయితే ఇంజనీరింగ్ అనేది ఒక స్థాయి. సో వేరియేషన్ అంటే స్పెసిఫిక్ ఎలా చెప్తాను, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వాళ్ళు 5 సబ్జెక్ట్స్ చదువుతారు, 3 కోర్ పేపర్స్ చదువుతారు అండ్ 2 లాంగ్వేజ్ పేపర్స్ చదువుతారు. వేరస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇది యాన్యువల్ సిస్టమ్, ఫస్ట్ ఇయర్ యాన్యువల్ సిస్టమ్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి సెమిస్టర్ బేస్డ్ సిస్టమ్ వస్తుంది. సో ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ లో మోర్ ఎంఫోసిస్ ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అంటే మొత్తం సంవత్సరం మొత్తం చదివిన తర్వాత వాళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే విల్ రైట్ ఓన్లీ 1 యాన్యువల్ ఎగ్జామినేషన్. వేరస్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో దే హావ్ టు రైట్ 3 ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ దే హావ్ టు రైట్ ఫర్ ఈచ్ సెమిస్టర్ 2 ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. అండ్ ప్రాక్టికల్స్ కి ఎక్కువ ఎంఫోసిస్ ఇంజనీరింగ్ లో ఇవ్వరు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో వాట్ ఎవర్ ద థియరీ వీ హావ్ లెర్న్ ఇన్ ద క్లాస్ రూమ్ అది ప్రాక్టికల్ గా అప్లై చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. సో ప్రాక్టికల్ గా వాళ్ళు ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే ఆ థియరీని వాళ్ళు ప్రాక్టికల్ గా నేర్చుకోగలరు. సో ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీకు ల్యాబ్ ఇంటర్నల్స్, ల్యాబ్ ఎక్స్టర్నల్స్, థియరీ ఇంటర్నల్స్, థియరీ ఎక్స్టర్నల్స్ అనేది అంటే ఎప్పటికప్పుడు స్టూడెంట్ సబ్జెక్ట్ మీద హోల్డ్, సబ్జెక్ట్ మీద గ్రిప్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంటర్మీడియట్ లో మీ స్కోర్, మీ గోల్ ఈస్ ఓన్లీ ఆన్ స్కోర్, అచీవింగ్ హై స్కోర్, బికాస్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవాలి లేకపోతే మార్క్స్ హైగా తెచ్చుకోవాలి, బికాస్ మార్క్స్ ఆర్ గోయింగ్ టు యాడ్ ఇన్ యువర్ ఎంసెట్ ర్యాంక్. వేరస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మీకు 2 టైప్ ఆఫ్ ఓరియంటేషన్స్ ఉన్నాయి. 1 ఈస్ టు అచీవ్ హై స్కోర్, గుడ్ స్కోర్, మోర్ గెటింగ్ డిస్టింక్షన్ అండ్ బికమింగ్ అ టాపర్ ఆఫ్ ద కాలేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఓరియంటేషన్ షుడ్ బి ఆన్ అచీవింగ్ గుడ్ ప్లేస్మెంట్స్. ప్లేస్మెంట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఫర్ ఎనీ ఇంజనీర్. సో మేము ఈ స్టూడెంట్స్ హూమ్ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ అవర్ కాలేజ్, సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళు దే ఆర్ జాయినింగ్ విత్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్, లాట్ ఆఫ్ డౌట్స్. సో దే డోంట్ నో విచ్ బ్రాంచ్, ఫస్ట్ బ్రాంచ్ కాలేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దే హావ్ త్రూ కన్వీనర్ ఆర్ అదర్స్ కోట దే విల్ జాయిన్ ఇన్ ద కాలేజ్. సో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, కంటిన్యూస్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ విత్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. దే విల్ బి కమింగ్ టు అవర్ కాలేజ్ అండ్ కంప్లీట్ గా వాళ్ళకి ఓరియంటేషన్ అనేది, మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, క్లారిటీ. దెన్ ఫియర్ ఫ్యాక్టర్ ఇస్ మోర్ ఇన్ ద కేస్ ఆఫ్ దీస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్టేజ్ ఫియర్ ఉంటుంది, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, డీవియేషన్స్ అండ్ డైవర్షన్స్ అనేది కూడా ఆ స్టేజ్ లోనే స్టార్ట్ అవుతుంది, బికాస్ దే ఆర్ 16, టీనేజ్ అంటే దే ఆర్ డైవర్షన్స్. సో ఇవన్నీ పోగొట్టడానికి మేము కంటిన్యూస్ గా గెస్ట్ లెక్చర్స్, సెమినార్స్, వర్క్ షాప్స్ విత్ ఫేమస్ సైకాలజిస్ట్ విల్ బి ఇన్వైటింగ్ దెమ్ అండ్ దే విల్ గివ్ సైకాలజిస్ట్. దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో బాగా స్పూన్ ఫీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కానీ మేము ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళకి వీఆర్ సపోర్టింగ్ దెమ్ విత్ స్టడీ మెటీరియల్స్, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్టూడెంట్స్ వీఆర్ గివింగ్ సపరేట్ గైడెన్స్, కౌన్సిలింగ్ అండ్ మెంటరింగ్ ఫర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, బిలో ఆవరేజ్ స్టూడెంట్స్. వీఆర్ కండక్టింగ్ రెమెడియల్ అండ్ ట్యూటోరియల్ క్లాసెస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, నాలెడ్జ్ అండ్ అదర్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్ సార్, ఇప్పుడు మా అమ్మాయి టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటుంది సార్. ఓకే, దాని యొక్క భవిష్యత్తు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని. ఓకే, చంద్రమౌళి గారు
టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మీ పాపకు మీకు ముందు సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉండాలా, అవగాహన ఉండాలా మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి. మీ పాపకు ఒక అవగాహన అంటూ ఉండాలండి. అవగాహన అంటూ ఉండి ఆమె కనుక ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడే మనం ముందే అనుకున్నాము ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ది వరల్డ్ ఎకానమీ ఈజ్ ఇన్ టెక్స్టైల్ ఓన్లీ. సో షీ విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్, బట్ సబ్జెక్ట్ టు షీ హ్యాస్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హర్ స్టడీ అండ్ షీ హ్యాస్ టు ఎక్వైర్ ది స్కిల్స్ రిలేటెడ్ ది సబ్జెక్ట్. వన్స్ షీ ఎక్వైర్స్ ది స్కిల్స్ రిలేటెడ్ ద టెక్స్టైల్ ఇంజనీరింగ్, ఎస్ షీ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, సరితంలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ యాక్టివిటీస్ ఏ రకంగా ఉన్నాయి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. స్టే విత్ అస్. ఒక క్రాంతి తరంగం ముందుకు ప్రవహిస్తుంది. అడుగు ముందుకే, అడుగు అడుగు ముందుకే, వెనకబడిన జీవితం అడుగు ముందుకేస్తుంది. అడుగు ముందుకే, అడుగు అడుగు ముందుకే, నీ సమపదాన్ని అందుకో. లక్షలాది రైతులు ఉపయోగిస్తున్నారు డ్యూపాంట్ ఫటేరా. ఇది అందిస్తుంది వరిలో కాండం తొలిచే పురుగుపై దీర్ఘకాలం నియంత్రణ, మెరుగైన పిలకలు మరియు అధిక దిగుబడి. డ్యూపాంట్ ఫటేరా, కణం కణంలో క్రాంతి. అస్ట్రాలింగ్ అండ్ సరీన్ క్యాంపస్ ఎక్సెప్షనల్ ఎడ్యుకేషన్, గ్లోబల్ అలయన్సెస్ విత్ అకడమియా అండ్ ఇండస్ట్రీ. Holy Mary is your choice to set destination for quality technical education. We owe our success to you. Bird watching and popping, styling and popping, fighting and popping, pop, 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 pop. You don't have to stop when you want to pop. McDonald's new crispy veggie pops. Pop, 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 pop. Veru veru purugu mandulu kadu. కేవలం ఒక లాన్సర్ గోల్డ్. లాన్సర్ గోల్డ్ ని రెండో పిచికారి నుంచి ఉపయోగించాలి. లాన్సర్ గోల్డ్ ఇస్తుంది 2 వారాల పాటు దీర్ఘకాల నియంత్రణ. లాన్సర్ గోల్డ్ ఇస్తుంది. చూసారా మీరు, ప్రతి మొక్క రసం పీల్చే పురుగులు పరిపెట్టేందుకు ఊరంతా ఈ మంత్రాన్ని వల్లిస్తుంది. లాన్సర్ గోల్డ్ వాడకాన్ని 2 పిచికాయల నుంచి మొదలెట్టండి. ఎకరానికి 500 గ్రాములు వాడండి. వేరువేరు పురుగు మందులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం ఒక లాన్సర్ గోల్డ్ ప్రతి మొక్క రసం పీల్చే పురుగులన్నిటి పరిపెడుతుంది. లాన్సర్ గోల్డ్ ని ఒకసారి పిచికారి చేస్తే 2 వారాల పాటు పూర్తి నియంత్రణ. యూపీఎల్ వారి లాన్సర్ గోల్డ్. ఎందుకంటే బిస్కెట్ యొక్క టిన్ చిన్నది, ఎందుకంటే టీ తాగే మోడ్ ఎక్కడైనా రావచ్చు, ఇంకా ఎందుకంటే ఇందులో 10 బిస్కెట్లున్నాయి కనుక. కారణాలు బోలెడు, కానీ ధర కేవలం 5 రూపాయలే. బ్రిటానియా మారిగోల్డ్ 5 రూపాయల ప్యాక్. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ఇక చాలా మంది కాల్ వస్తున్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ హలో, చెప్పండి సందేహం ఏంటో అడగండి. బాగానే ఉంటది మెకానికల్ శ్రీనివాస్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా బాగానే ఉంటది. మెకానికల్ కూడా మంచి ఫ్యూచర్ ఉన్నది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా మెకానికల్ వాళ్ళకు చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, ప్లస్ ప్రైవేట్ లో కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. కాకపోతే నువ్వు మెకానికల్ ఇంత ముందు చెప్పిన కదా, నువ్వు మెకానికల్ తీసుకోవడం కాదు, ఆ 4 సంవత్సరాలు కూడా మెకానికల్ గురించి బాగా ఇంట్రెస్ట్ తో బాగా నేర్చుకోవాలి సబ్జెక్టు, ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా బాగా నేర్చుకోవాలి. చదువులేదు, ఒక 10 ఇయర్స్ అయింది కాలేజ్ ఎస్టాబ్లిష్. అచీవ్మెంట్ సంబంధించిన చెప్తాను. అచీవ్మెంట్స్ అంటే నార్మల్ గా మా పిల్లలతో మాట్లాడుకుంటూ నేను చెప్తున్నాండి, యువర్ అచీవ్మెంట్ ఈజ్ మై అచీవ్మెంట్ అని. సో ఉదాహరణకు ఐ హావ్ గట్ 100% రిజల్ట్ టుడే. ఇట్ ఈస్ దేర్ అచీవ్మెంట్, ఇట్ ఇస్ అచీవ్మెంట్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషన్. హ్యావ్ దిస్ ఇయర్ వీ హ్యావ్ ప్లేస్డ్ మోర్ దెన్ 306 స్టూడెంట్స్ ఇన్ మోర్ దెన్ 37 టాప్ కంపెనీస్. ఇట్ ఈస్ దేర్ అచీవ్మెంట్ యాజ్ వెల్ ఇస్ మై అచీవ్మెంట్.
సో లైక్ దిస్ ది అచీవ్మెంట్, వెన్ ఎవర్ వీ టాక్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. అండ్ ఆఫ్టర్ అచీవింగ్ దిస్ వన్ దే విల్ గో అవుట్ అండ్ దే విల్ గెట్ ది నేమ్ టు ద ఇన్స్టిట్యూషన్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ డజంట్ కమ్ ఓవర్ నైట్. వీ గివ్ థరో ట్రైనింగ్ యాజ్ ఫర్ ఫర్ దిస్ ఫంక్షన్ ప్లేస్మెంట్ ఇస్ కన్సర్న్. వీ గేవ్ ది థరో ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు జేఎన్టీయూ యూనివర్సిటీ ఒక టెక్ ఫెస్ట్ కండక్ట్ చేసిందండి లాస్ట్ ఇయర్, అంటే ప్రాజెక్ట్స్ మీద స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్స్ పైన బెస్ట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేయాలని కాంపిటీషన్స్ పెట్టారు, దాంట్లో వి గాట్ సెకండ్ ప్రైజ్ అండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మాకు ఐఐటి మద్రాస్ వాళ్ళు కూడా కనెక్ట్ చేశారు, మా పిల్లలు పార్టిసిపేట్ చేశారు, అక్కడ కూడా మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా డిఫరెంట్ వేరియస్ ఇప్పుడు నేషనల్ లెవెల్ డిఫరెంట్ యూనివర్సిటీస్ కనెక్ట్ చేస్తుంది, విత్ ఇన్ మా కాలేజ్ లో కూడా వి కనెక్ట్ సో మెనీ కాంపిటీషన్స్ అకాడమిక్. ఫైనల్లీ మనం ఎంతమంది చెప్పాము ఇంజనీరింగ్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీన్స్ ప్రాజెక్ట్స్, అంటే వాట్ ఎవర్ దే పుట్ ఇట్ ఆన్ ద ప్రాజెక్ట్ వే. అలాంటి ప్రాజెక్ట్ కాంపిటీషన్స్ లో మా దగ్గర వేరియస్ యూనివర్సిటీ లెవెల్ లో కానీ ఈవెన్ ఐఐటీస్ లెవెల్ లో అవుట్ సైడ్ స్టేట్ డీమ్ యూనివర్సిటీ కనెక్ట్ చేసిన మన విత్ ఇన్ స్టేట్ కనెక్ట్ చేసిన సో మెనీ ఈవెంట్స్ లో మా పిల్లలు దే గాట్ ఫస్ట్ ప్రైజ్. మా దగ్గర ఆర్ఎండి సెల్ ఉంది, ఆర్ఎండి సెల్ విల్ మెటీరియలైజ్ ది ఐడియా ఆఫ్ ద స్టూడెంట్. విచ్ ఎవర్ ది న్యూ ఐడియా ది స్టూడెంట్ గెట్ ఇమీడియట్లీ విల్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ఏ ఐ మీన్ బేసిక్ ఫామ్. For instance, if we want to prepare a robot with a mechanical and electronic student, it is a mechatronics. Immediately, we will put it into activity, and in this 2 to 3 years, he will produce a prototype of machine. And with this, with this nature only, they have developed to the extent of acquiring awards, rewards from many institutions like IITs, JNTU, everywhere. Okay. So participation of the students is there, and they will go and get the awards. So take the sports. We are top in the Hyderabad city. See, wherever they go, they will come with an award. And again, it's the achievement. I mean, see, you are writing down achievements of the institution. You have various clubs in it. Almost in all the fields, you take any field, the achievement is there from my student, and that itself is the achievement of my institution. సో చాలా అచీవ్మెంట్స్ మీ కాసాలు వేసుకున్నారు, రైట్? చాలా మంది కాల్స్ ఉన్నారు. విశాఖ నుంచి విజయ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. విజయ్ కుమార్, హలో, చెప్పండి. విజయ్ కుమార్ గారు, పాప ర్యాంక్ ఏమండి? 18,715 సార్. ఓసి గర్ల్ అండి. ఇంట్రెస్ట్ సార్. ఓకే, చెప్పండి. అంటే కాలేజెస్ విశాఖపట్నం దీంట్లో ఎక్కడ వస్తాయి అని కొనుక్కుంటున్నాను సార్. ఇప్పుడు ఏ కాలేజ్ లో వస్తుందని ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేమండి. ఈవెన్ చెప్పడానికి ప్రయత్నించినా అది డెఫినెట్ గా రాంగ్ ఎగ్జాక్ట్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మారుతుంది. లాస్ట్ ఇయర్ డేటా బేస్ చేసుకుని మన ఏదైతే వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, ఎంసెట్ వెబ్సైట్ చూసి దానికి కొంచెం అటు ఇటు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ వచ్చిన విధంగా ఈ ఇయర్ ఉంటాను లేదు చూడలేదు. అందులో మీరు 4-5 ఆపర్చునిటీస్ పెట్టుకోవచ్చు అండి. ఒక కాలేజ్ తర్వాత ఒక కాలేజ్, ఒక కాలేజ్ తర్వాత ఒక కాలేజ్, బెస్ట్ కాలేజ్. ఇప్పుడు మీ అమ్మాయికి ఈసీఈ ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, కాలేజెస్ పోండి, బెస్ట్ కాలేజ్ చూసేసుకోండి. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఫ్యాకల్టీ ఇవన్నీ చూసేసి కాలేజెస్ ఒక 10 కాలేజీలు పెట్టుకోండి. ఒక కాలేజ్ లో డెఫినెట్ గా మీకు వస్తుంది. అండ్ 18,000 ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ అండి. అండ్ అమ్మాయికి భవిష్యత్తు బాగుంది, బెస్ట్ కాలేజ్ లో సీట్ వస్తుంది. రైట్, మరొక తీసుకున్నారు సురేందర్ అందుబాటులో. సురేందర్ గారు, హలో. హలో, హలో సార్. సురేందర్ చెప్పండి. హలో సార్, చెప్పండి. చెప్పండి సార్, మాది మెకానికల్ ఇంట్రెస్ట్ ఉందని, నాకు ఏరోనాటికల్ జాయిన్ అవ్వాలని. అంటే నాకు ఎంసెట్ 16,654 వచ్చింది అండి ర్యాంక్. ఓకే, అంటే క్యాంపస్ సెలెక్షన్స్ ఎట్లా తీసుకోవాలో గైడెన్స్ కదా సార్. క్యాంపస్ సెలెక్షన్స్ అదే బాబు, నీకు ఏరోనాటికల్ ఏదైనా క్యాంపస్ సెలెక్షన్స్ ఎప్పుడు నీకు ఏరోనాటికల్ కి సంబంధించిన నాలెడ్జ్ ప్రాపర్ ఉన్నప్పుడు డెఫినెట్ గా నీకు క్యాంపస్ సెలెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏరోనాటికల్ చాలా తక్కువ కాలేజెస్ లో ఉంది, ప్లస్ ఏరోనాటికల్ కు ఫ్యాకల్టీ అవైలబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడైతే ఏరోనాటికల్ ఏ కాలేజ్ లో చూస్ చేసుకుంటావో ఆ కాలేజ్ లో ఫ్యాకల్టీ బాగా ఉందా, ల్యాబ్స్ బాగుందా అని చూసి జాయిన్ అవ్వు. జాయిన్ అయినప్పుడు నువ్వు మంచి కాలేజ్ చూస్ చేసుకుని ప్రాపర్ ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజ్ చూసుకుంటే డెఫినెట్ గా నీకు క్యాంపస్ సెలెక్షన్ లో కూడా అవకాశం ఉంటుంది. మరొక తీసుకున్నా కర్నూలు నుంచి సుధాకర్ అని బాటలో ఉన్నారు. సుధాకర్, హలో సార్. చెప్పమ్మా. అద్భుతమైన ట్రిపుల్ కి ముందుగా ట్రిపుల్ ఈ నీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే, అంటే యూ టు షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ ది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ టైప్ ఆఫ్ థింగ్స్. వన్స్ యూ గాట్ ఇంట్రెస్ట్,
And the sky is the limit as far as the opportunities of this subject is concerned. You can get a government job, you can get an industry job, you can get anywhere, because you know it is also related with the electricals, is also related with the electronics. Since electrical and electronics, both the things are there, you have got two worlds at your disposal, and you can get both the things and you will have an excellent opportunity. మీ కళ్యాణి అనండి, మీ కాలేజీకి సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు ఉన్నటువంటి ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు స్పెసిఫిక్గా? సో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే, మా ల్యాబ్స్ అన్ని యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద యూనివర్సిటీ ఉన్నాయండి. ఆల్ బ్రాంచెస్, వెదర్ ఇట్ ఇస్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంబీఏ ఆర్ డిప్లొమా, ఆల్ కోర్సెస్ కి పర్ఫెక్ట్ ల్యాబ్స్ ఉన్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా లైబ్రరీలో కేవలం బుక్స్, జర్నల్స్ అండ్ మ్యాగజైన్సే కాకుండా మాకు డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. ఈ డిజిటల్ లైబ్రరీలో 100+ మార్క్ సిస్టమ్స్ ఉన్నాయి విత్ ఇంటర్నెట్ కనెక్షన్. సో దానివల్ల ఏమవుతుందంటే, స్టూడెంట్స్ ఏదైనా సెమినార్స్ కానీ, పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ, ఏదైనా ప్రిపరేషన్ కావాలి అనుకుంటే, ప్రాజెక్ట్, మినీ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ కావాలనుకుంటే, దే కెన్ ప్రిపేర్ బై యూజింగ్ అవర్ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ అవర్ క్యాంపస్ ఈస్ వైఫై ఎనేబుల్డ్ క్యాంపస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ ఈ క్లాస్ రూమ్స్. ఈ క్లాస్ రూమ్స్ వల్ల ఏమవుతుందంటే, ఫ్యాకల్టీ ప్రజెంటేషన్ ఈస్ గోయింగ్ టు బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పీపీటీ ఎల్సీడీ ప్రొజెక్టర్స్ తో. వాళ్ళు విజువల్ గా థియరియాటికల్ ప్రజెంటేషన్ విజువల్ గా వాళ్ళు వేసి చూపించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేము వీడియో లెక్చర్స్, ఎంపీటీఎల్ లెక్చర్స్ అండ్ ఐఐటి ప్రొఫెసర్స్ నుంచి లెక్చర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో వీ హ్యావ్ సెమినార్ హాల్స్ అండ్ కాన్ఫరెన్స్ హాల్స్ విత్ ఎయిర్ కండిషన్డ్ ఫెసిలిటీస్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంటల్ వైజ్ మాకు ఫెస్టివల్స్ జరుగుతుంది, డిపార్ట్మెంటల్ వైజ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ ఓవరాల్ కాలేజ్ నేషనల్ లెవెల్ టెక్నోఫెస్ట్ గానీ, వర్క్ షాప్, సెమినార్స్, ఎంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ అకాడమిక్ సిస్టమ్ ఇన్ అవర్ కాలేజ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మాకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఉన్నాయి. జీడీ రూమ్స్, గ్రూప్ డిస్కషన్ రూమ్స్ ఉన్నాయి అండ్ ఇంటర్వ్యూ రూమ్స్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంగ్లీష్ ల్యాబ్ లో హై ఎండ్ సాఫ్ట్వేర్, సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ఫర్ ఇంప్రూవింగ్ దర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండేది అనమాట. సో అవర్ క్యాంపస్ విషయానికి వస్తే, అవర్ క్యాంపస్ ఈస్ ఏ పొల్యూషన్ ఫ్రీ గ్రీనరీ క్యాంపస్. వీఆర్ హ్యావింగ్ ర్యాగింగ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఇన్ అవర్ క్యాంపస్. గుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆల్ ద కార్నర్స్ ఆఫ్ ద సిటీ వీ హ్యావ్. మాధవ్ గారు, ముఖ్యంగా ఈ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగినప్పుడు, ఇన్ రీసెంట్ ఇన్స్పెక్షన్ బై JNTU ఫర్ అవర్ సుపీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హావ్ గాట్ 48 మార్క్స్ అవుట్ ఆఫ్ 50. సో దట్ టాక్స్ వాల్యూమ్ అబౌట్ అవర్ సుపీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్. అండ్ అగైన్ మేడం, విల్ కంటిన్యూ ఫ్రమ్ దట్ వీ హావ్ హైజీనిక్ క్యాంటీన్ ఫెసిలిటీ అండ్ వీ హావ్ హెల్త్ సెంటర్ ఇన్ అవర్ కాలేజ్ విత్ ఫుల్ టైమ్ మెడికల్ ఆఫీసర్. Free gym facility exclusively separately for boys and girls are there. And good sports and games facilities are there available in the college. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా అకాడమిక్ సిస్టమ్ అనే కాకుండా ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో వీ హావ్ గుడ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఫెసిలిటీస్ దే. అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్ వచ్చేసరికి సీసీ కెమెరాస్ ఆర్ ఇన్స్టాల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ ఫర్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ సెక్యూరిటీ ఫర్ గర్ల్ స్టూడెంట్స్. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ముగ్గురు వ్యక్తులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మా కాలేజ్ లో. ద ఫస్ట్ పర్సన్ ఈస్ ద మేనేజ్మెంట్, బికాస్ ద మేనేజ్మెంట్ are basically from academic background. So they will not step back to provide what all the necessary infrastructure which is required for the faculty and students. So regular feedback systems dwara student ke mithe requirements unnayo, students have direct approach, yes, towards the management. So the management will learn to that, and the faculty are the facilitators, and finally the beneficiaries are the student communities. Okay, jay monade starting lankuna skill unna prathi student kuda ekkada choda niladukuna prasthiti skill unna valakaithe sandeha padu samasya ledhu ekkada choda gitna avutuna. So his skills improvement cheyadala kavachu, like the skills by తీసుకొచ్చే క్రమంలో కావచ్చు. సో ఎటువంటి స్టెప్స్ అనేది తీసుకుంటారు స్టూడెంట్స్ విషయంలో? డెఫినెట్ గా స్కిల్స్ అనేసరికి మొదట మనకు సబ్జెక్ట్ స్కిల్స్ వస్తాయి. దానికి ఎలాంటి యాక్టివిటీస్ అనేది ఇప్పుడు ఒక అందరూ చెప్పారు, డిఫరెంట్ వాట్ వీఆర్ డూయింగ్ అనేది. వాటితో పాటుగా అడిషనల్ గా మనకు స్కిల్స్ అవసరం ఉంటుంది ఒక మాట నేను ఉపయోగించాను. అడిషనల్ స్కిల్స్ ఏంటంటే అదే దాని సబ్జెక్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి. కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్ గా ఫస్ట్ ఇయర్ లో చాలా మంది పిల్లలు, ఈవెన్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనొచ్చు, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, చాలా మందికి స్టేజ్ ఫీల్ ఉంటుంది. ఈవెన్ వాడికి నీకు డయాస్ పైన ఎక్కి మాట్లాడడం అనేసరికి ఒకసారి ఫ్రిజిడ్ అయిపోతాడు. కాబట్టి ఫస్ట్ ఇయర్ లో మేమేం చేస్తామంటే ఆ స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ప్లస్ ఏదైనా టాపిక్ పైన కనీసం ఒక 5 మినిట్స్ మాట్లాడే విధంగా డెవలప్ చేసే యాక్టివిటీస్ మేము ఫస్ట్ ఇయర్ లో మేజర్ గా ఫోకస్ చేస్తాం. రెండోది ఏంటంటే ఫైనల్ పర్సనాలిటీ డెవలప్మెంట్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నవేడేస్ వాల్యూస్ అనేది, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్, కాబట్టి అది కూడా మేము ఫస్ట్ ఇయర్ నుంచి వాల్యూస్ డిసిప్లిన్ చేస్తాం. నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్, ఎందుకంటే ఎనీ సెలెక్షన్, కంపెనీ సెలెక్షన్ లో వచ్చేటప్పటికి మనకు
మాకు జీడీస్ అని మాక్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి మేము కండక్ట్ చేసి అందులో కొంచెం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్ గా యాప్టిట్యూడ్ అనమాట, ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినప్పుడు ఫస్ట్ కండక్ట్ చేసే యాప్టిట్యూడ్ టెస్ట్. కాబట్టి అర్థమెటిక్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, మాకు ఎక్స్క్లూజివ్ ట్రైనర్స్ ఉన్నారు. ఇది సాఫ్ట్ స్కిల్స్ పైన కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఎక్స్క్లూజివ్ ట్రైనర్స్ ఉన్నారు. ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు రెగ్యులర్ యాక్టివిటీ చేస్తాం. అట్ ద సేమ్ టైం మనకు ఏదైతే యూనివర్సిటీ ఉన్న సిలబస్ ఏదైతే ఉంటుందో అదొకటి సరిపోదండి. కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు బియాండ్ దట్ దే విల్ ఎక్స్పెక్ట్. కాబట్టి మేము లేటెస్ట్ ఏరియాస్ పైన కూడా సెపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. బెస్ట్ స్టూడెంట్ గా బయటకు వెళ్తారు కాలేజ్ అనేది అందుకోసం యూ కెన్ సీ అవర్ ప్లేస్మెంట్. లాస్ట్ ఇయర్ 306 ప్లేస్మెంట్స్ అండి. ఇప్పుడు మార్కెట్ లో చాలా వరకు రిసెషన్ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా 306 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారంటే ఆల్మోస్ట్ 33 కంపెనీస్ లో ఇట్స్ నాట్ ఈజీ అండి. అవుట్ ఆఫ్ 400 306 ఈస్ నాట్ ఈజీ నెంబర్. దట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ దట్ ఈస్ పాసిబుల్. రైట్, స్ఫూర్తి కాలేజ్ అన్ని సౌకర్యాలు బెస్ట్ ఫ్రెండ్స్ బయటకు వెళ్తారన్న కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు, కళ్యాణ్ కృష్ణ, ధన్యవాదాలు అండి. ఇది వాళ్ళ స్టడీ టైం. చూస్తూనే ఉండండి వాస్తవాల ప్రతిరూపం టీవీ5.